மாண்பமை கோலத் மாண்பமை கோலத் எம்மாய குறளர்க்கு எம்மாய குறளர்க்கு சேட் சுடர் குந்தல சேட் சுடர் குந்தல செஞ்சுடல் மூர்த்திக்கு காண்பெரும் தோத்தத்து காண்பெரும் தோத்தத்து எங்கா குத்தனம் பிக்கு என் போன் புனை யான் போன் புனை மென்முலை தோத்தது புண்பே என் பூண்புனை மென்முலை தோத்தது புண்பே ஆழ்வார் திருவடிகளே சரடும் 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 శ్రీశైల వంశ నిజత తన సింహసూరే పాదాంబుజ ప్రణయనం తదవాప్తమంత్రం శ్రీమన్ నృసింహ గురువర్య కృపాత్తబోధం శ్రీదేవనాథ గురుమాత్మగుణాఢ్యమీడే ప్రియ భాగవతోత్తములారా ప్రపన్న జన సంతాన కూటస్థులైనటువంటి నమ్మాళ్వారులు లోకోజ్జీవనం కొరకు దివ్య ప్రబంధాల్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యందు అమితమైనటువంటి భక్తి విశ్వాసాలను పొందాలి అని తమ పాశురముల ద్వారా తెలియజేస్తున్నారు. విశేషంగా భగవద్ విశ్లేష దుఃఖం ఎటువంటిది, ఎవ్వరు కూడా సహించజాలనటువంటి దుఃఖంగా దానిని చక్కగా మనకు తెలియజేస్తున్నారు ఆళ్వారులు. ఆ శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవం కూడా భగవద్దత్తమే కనుక భగవంతుణ్ణి ఎప్పుడైతే సేవించుకోలేదో ఆ అవయవములంతా కూడా తమ యొక్క కాంతిని పోగొట్టుకుంటాయి అని ఈ దశకం ద్వారా తెలియజేస్తున్నారు. తిరువాయుమిడిలో 6వ దశకంలో 9వ పాసురాన్ని మనం ఈనాడు అనుసంధానం చేసుకుంటున్నాం. మాండమై కోలత్ எம் மாயக்குரளர்க்கு ஷேன் சுடர் குண்டன்ன செஞ்சுடர் மூர்த்திக்கு காண்பெரும் தோத்தத்து என் காகுத்த நம்பிக்கு எம் பூண்புணவென்முலை தோத்தது பொறுப்பே. மாண்பு அமை கோலத்து எம் மாயக்குரளர்க்கு மாண்பு இழந்தது மாண்பே அனு செப்பார். மாண்பு அண்டே சௌந்தர்யம், సౌందర్యం అమై అంటే అమరి ఉన్నటువంటి, కోలం అలంకారం గల, మాణ్బు అమై కోలం అలంకారం గల, మాయ కురళర్కు మాయ ఎం కురళర్కు మాయ అంటే ఆశ్చర్యకరమైన చేష్టితములు గల, ఎం కురళర్కు మా వామనమూర్తికి మన వామనునకు, షేణ్ షుడర్ కుందన్న సెంచుడర్ మూర్తికి, షేణ్ ఉన్నతమై షుడర్ తేజోమైనటువంటి కుందన్న అంటే పర్వతం వలె, షెం షుడర్ మూర్తికి ఎర్రని కాంతి గల మూర్తికి విగ్రహం, ఆ అటువంటి విగ్రహం కలవాడు షేన్ షుడర్ కుందన్న శంజుడర్ మూర్తికి కాన్ పెరుం తోత్తత్తు ఎంకాగుత్త నంబిక్కు కాన్ అందరికీ కనిపించే విధంగా పెరుం ఉన్నతమైనటువంటి అపరిచ్ఛిన్నమైన తోత్తం అవతార మహిమగల కాణ్పెరం తోత్తత్తు ఎన్ కాగుత్త నంబిక్కు నా యొక్క చక్రవర్తి తిరుమగనైనటువంటి రామభద్రునికి, అటువంటి వారినంతా కూడా ఆశపడినటువంటి
என் பூன் புனை மென்முலை தோத்தது பொறுப்பே. என் நாக்கு மார்த்தையே பூன் அண்டே அது ஆபரண சேல ஆபரணமுல சேத அலங்கரிப்படின மென்முலை அண்டே மிருதுவைனட்டு ஸ்தனமுலகல இவை பொறுப்பே தோத்தது சோபனந்தா கூட தோத்தது போகொட்டுக்கொனினது அது ఈ పాసురంలో అవతార వైభవం చేత మార్తెను ఈ భగవంతుడు ఆకర్షింపజేసి ఆ నా కుమార్తె యొక్క శోభనంతా కూడా పోగొట్టాడు అన్నారు. అంటే భగవంతుని యొక్క స్వరూపరూప గుణచేష్టితములన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. అటువంటి ఆకర్షణలో పడి నా కుమార్తె తన యొక్క సౌందర్యాన్ని శోభను అవయవ కాంతిని పోగొట్టుకున్నది అని ఈ పాసురం యొక్క సామాన్యమైనటువంటి తాత్పర్యం. మాణ్బు అమై కోలత్తు ఎం మాయకులడర్కు భగవంతుడు ఆశ్రుతుల కొరకు అవతారాన్ని స్వీకరించాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. భగవదవతారములన్నీ కూడా ఆశ్రుతుల కొరకే అనేది నిశ్చప్రచం. అందువల్ల భగవంతుడు ఎన్నో అవతారాన్ని స్వీకరించాడు. అందులో వామనావతారం చాలా అందమైనటువంటి అవతారం, అందరినీ మోహింపజేసినటువంటి అవతారం. అటువంటి అవతారాన్ని దేవదేవుడు స్వీకరించాడు అని ఆ అవతార మోహంలో ఈ అవతారంలో స్వామి యొక్క ఆ దివ్యరూప సౌందర్యాన్ని చూచి మోహించినది అని చెప్తూ మాణ్బు అమై కోలత్తు ఎమ్మాయకులడర్కు మన వామనుడు అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే భగవంతుడు ఇంద్రుడికి తిరిగి నష్టశ్రీకుడైనటువంటి ఇంద్రుడికి ఆ శ్రీని ఆ సంపదను రాజ్య సంపదను తిరిగి ఇవ్వాలని కదా వామనావతారాన్ని స్వీకరించాడు. బలిచక్రవర్తిని అభయమిచ్చేటువంటి చెయ్యి యాచించినది కదా. భగవంతుడు ఎప్పుడైతే ఆ బలిచక్రవర్తి యొక్క యజ్ఞ వాటికకు వెళ్ళాడో ఎవ్వరు ఏది అడిగినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు బలిచక్రవర్తి అని తెలుసుకుని సిద్ధాశ్రమం నుండి బయలుదేరి అందంగా వామనుడు వెళ్ళాడు. అందరూ కూడా వామన మూర్తిని చూచి అందరూ మోహించారు. బలిచక్రవర్తి యొక్క దివ్య మహిషి ధర్మపత్ని కూడా అంత మోహించరు. అందుకే ఎలా ఉన్నాడు స్వామి అంటే కౌపీనం కటిసూత్రసూమ్ని ఘటయన్ మౌంజీం అవివ్యంజయన్. అంటే చక్కటి ఆ వామనుడు అంటే పొట్టిగా ఉంటాడు బ్రహ్మచారి. అలా పొట్టిగా ఉండి కౌపీనాన్ని ధరించి కటిసూత్రం అంతా ధరించి మౌంజీ అంటారు ఆ వడ్యానం వలవంటి దాన్ని ధరించి కృత్తిం కృష్ణముగస్య వక్షసి వహన్ ఆషాఢం అంశేర్పయన్. అలా వేష్టి యోగ వేష్టి అంటే అలా వేసుకొని అటువంటి అథ అజినాషాఢదరహ అన్న రీతిగా ఆ జింక చర్మ ఇవంతా కూడా ఆ యజ్ఞోపేతను ధరించి స్వాధ్యాయ స్వర సంపద. ఎల్లప్పుడూ కూడా ఆ వేద సంపన్నులు వేదాధ్యయనం చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ యొక్క ఆ అధరముల నోరనేది ఊరికే ఉండదు. స్వాధ్యాయ స్వర సంపద అలా వేద పారాయణం చేస్తూ ఉన్నాడు. స్వర సంపద పరిషదాం ప్రీతిం సముత్పాది పరిషత్తులో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రీతిని కలిగించి యాంఛాయి బలి యజ్ఞవాట నికటం ప్రాప్త వటుహు పాతున. బలి యజ్ఞ ఆ వాటలో ఉన్నటువంటి ఆ స్వామి వామనమూర్తి మనల్ని అందరినీ కూడా కాపాడుగాక అని ఆ వామనావతార వైభవాన్ని చెప్పారు. వాస్తవంగా కంటికి మధురంగా ఉండి అంతులేని అందాన్ని అందించేటువంటి వాడే అచ్యుతుడు. అందుకే కురేశుల వారు చక్కగా స్వామివారి యొక్క ఆ అవతార వైభవాలంతా చెప్తూ స్వామి నీవు ఎలా ఎటువంటి వాడు అంటే సదాతనత్వేపి తదాతనత్వవత్ నవీభవత్ ప్రేమరస ప్రవాహయ నిషేవితం త్వాం సతతోత్కయాశ్రియ కరీశ పశ్యేమ పరశతం సమాహ. సదాతనత్వేపి అన్నారు తదాతనత్వం. ఆయన ఎవరు అంటే సదాతన, ఎప్పుడో పాతబడిన వాడు. సదాతనుడైనా కూడా తదాతనత్వం అంటే కొత్త కొత్తగా కనిపిస్తూ ఉన్నావు స్వామి, అపర్యుషిత
నవయవ్వన శ్రీహన్న లీతిగా ఇప్పుడు చూస్తే ఒక మారుంట, మళ్ళీ చూస్తే ఇంకా ఇంకా ఇంకా. అనుభవం చూడండి ఆచార్యుల వారికి. సదాతనత్వేపి తదాతనత్వవత్ నవీభవత్, కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటా స్వామి మా కళ్ళకు అని చెప్తూ, అటువంటి స్వామి కంటికి మధురంగా కనిపించేటువంటి స్వామి, తన యొక్క అందం చేత అందరినీ ఆకర్షించేటువంటి ఆ వామనమూర్తి, ఎప్పుడైతే ఆ బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను ఆ భూమిని అడిగాడు శుక్రాచార్య ప్రభృతులు ఆ సమయంలో అడ్డుపడినా కూడా బలిచక్రవర్తి తన యొక్క ప్రతిజ్ఞకు భంగం వాటిల్లకూడదు, వచ్చినవాడు అచ్యుతుడని తెలుసుకున్నా కూడా ఆ దానం అడిగాడు కనుక సజల దానం అంటారు. కాళ్ళు కడిగి ఆ నీళ్ళ అందువల్ల ఆ కమండలంలో శుక్రాచార్యుడు ఉండి ఆ నీళ్లు దాని ద్వారా పడకుండా ఉండడానికి ప్రయత్నించి ఆ సమయంలో అచ్యుతుని చేత ఆ దర్భపు కొన చేత అలా పడవబడి ఒక కన్నును పోగొట్టుకున్నాడు. అలా ఆ దానాన్ని పొందినటువంటి స్వామి అమాంతంగా పెరిగాడు. కాళ్ళు కడిగి దానమియ్యగానే అమాంతంగా పెరిగాడు. అది మాయ కురడర్కు అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే, మాయా వామననే మధుసూదా నీయరుడాయ్ తీయాయ్ నీరాయ్ నిలనాయ్ విశుంబాయ్ కాలాయ్ తాయాయ్ తందయాయ్ మక్కడాయ్ మత్తుమాయ్ ముత్తుమాయ్ నీయాయినీ నిన్నవారి ఇవయన్న న్యాయంగళే అని మాయావామనుడే చెప్తూ ఉన్నారు రమ్మాళ్వారు. అలాగే మాణి కొరడురువాయ మాయనై ఎన్ మనత్తుళ్ళే పేణిక్ కొడందు బుగుద వైత్తు కొండేన్ పిరిధిన్ని మాణిక్క పండారం కండీర్ వలివన్ కురుంబరుగడుల్లే పాణిక్క వేండానవెన్ పండన్ను పట్టినంగా పెని మాణిక్కురళరువాయ మాయనై. ఆశ్చర్యకరమైన చేష్టములు కలవాడు అని అర్థమున్నా కూడా ఆ వామనమూర్తి తన యొక్క అంద చందముల చేత అందరినీ కూడా ఆకట్టుకున్నాడు అనేటువంటి తాత్పర్యాన్ని తెలియజేస్తూ, ఎప్పుడైతే బలిచక్రవర్తి దానమిచ్చాడు అని తెలిసిందో అతని యొక్క కీర్తి అనేది ముల్లోకాలకు ఈ భగవంతుడు వ్యాపించక మునిపే వ్యాపించిందట. అది అక్కడ ముఖ్యమైనటువంటి విషయమని దేశకుల వారు వ్రీడావిద్ద వదాన్యదానవ యశో నాసీర ధాటీపట అన్న. అందువల్ల సదాతనత్వేపి తదాతనత్వతన్నారు దేశకుల వారు వ్యవధరాజ పంచాశత్తులో. తురగ విహగరాజ స్యందన ఆందోళికాదిషు అధికం అధికం అన్యాం ఆత్మశోభాం దదానమని ఆ వరదరాజ కరిగిరి వరదుణ్ణి అంత బాగా అనుభవించారు. అలా చూస్తూ దర్శిస్తూ దర్శిస్తూ ఇంకా అందం అందం పెరిగిపోతూ ఉన్నదట. అది ఎందుకన్నారు, భక్తులు స్వామివారిని చూస్తున్నారు కదా, ఆ భక్తులను స్వామి చూస్తున్నాడు కదా, అందువల్ల ఆనందంతో పొంగిపోతున్నాడు కనుక అతని యొక్క ముఖ సౌందర్యం కూడా అలా పెరిగిపోయినది అన్నారు. ఈ ప్రకారంగా చెప్తూ ఆ మాండమై కోలత్తయం మాయ కొడర్క్ శేంచుడర్కున్నన్న శంచుడర్మూర్తికి పర్వతం వలె పెద్ద పర్వతం. భగవంతుణ్ణి పర్వతంతో పోల్చడం కూడా ఉంటాయి. పర్వతం అనేది భగవత్ శరీరంగా కూడా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే వేదాంత దేశాల ప్రపద్యే తం గిరింప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయుతమని, అది సామాన్యమైనటువంటి తిరుమల పర్వతం కాదిది, ఆ శ్రీనివాసుని యొక్క దయాలా ప్రవహించి పర్వతంగా ఇక్కడ దర్శనం కలిగిస్తున్నది అని చెప్పారు. అందువల్ల శేంచుడరుకున్నన్న కాంతివంతమైనటువంటి పెద్ద పర్వతంలా కనిపించిందన్న ఆవిర్భవించాడు అటువంటి స్వామిని. వాస్తవంగా మనం భగవంతుణ్ణి దర్శించుకునేటువంటి భాగ్యం అందరికీ మనకందరికీ ఉంటుందా అంటే భగవంతుడే దానికి కారణమన్నారు. ఎవ్వరూ ఎప్పుడు కూడా చూడలేరు. తేజపుంజం ఒక కాంతివంతమైనటువంటి సమూహాన్ని మనం చూడగలుగుతామంటే చూడలేం. అందువల్ల కురేశుల వల్ల వరదరాజస్తవంలో నభక్తుం నశ్రోతం నమనితం అత ఉపాసిశిషితం నచ ద్రష్టుం ప్రేమ్నా తదను నచ భోక్తుం హి శుషకం పరం యద్వస్తూక్తం ననువరద సాక్షాత్ తదసి భోః కథం విశ్వస్మయిత్వం కరిగిర కరిగిరిపురః తిష్ఠస ఇహ అన్నారు. ఏ పరతత్వం అనేది ఉపదేశించడానికి సాధ్యం కానిదిగా వినడానికి కూడా సాధ్యం కానిదిగా ఉంటుందో,
యథోవాచో నివర్తంత అనే రీతిగా ఊహించడానికి కూడా వీలు కానటువంటి, అందరికీ కూడా దుర్లభుడైనటువంటి నీవు మాకు కంటి ముందు ఏ విధంగా కనిపిస్తున్నావు స్వామి అని చెప్పిన రీతిగా, శేంచుడర్ కొన్నన్న శంచుడర్ మూర్తిక్ కాన్ పెరుంతోత్తత్తి అని కాగుత్తనంబిక్ అన్న తర్వాత రామావతార్. రాముడెవరు? రామో రమయతాం వరహ అన్నారు, రమయతీతి రామహ అన్నారు. అందువల్ల వేద వేదాంత్వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమన్ లేదా పుంసాం మోహన రూపాయ అన్నారు. అందువల్ల అవతార మాహాత్మ్యం రామాయణంలో చెప్పిన రీతిగా జన్మ రామస్య సుమహత్ అని ఆ గొప్పదనం జన్మ కలిగినటువంటి స్వామి, అటువంటి రాముణ్ణి తలచుకొని పరవశించిపోతున్నది మా నాయిక నా బిడ్డ అని చెప్తూ ఇక్కడ దశవర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత బ్రహ్మలోకం ప్రయాస్యత అనేదిగా గుణపూర్ణుడు రాముడు. అందువల్ల చెప్తూ ఉంటారు ఆ రామభద్రుడు అందరినీ కూడా ఎల్లప్పుడూ చక్కగా అందరినీ అంత బాగా అనుగ్రహిస్తూ ఉంటాడని చెప్పి ఆ ధాతువుల అంటే తైరదర్క్ మగంతన్నయన్ని మత్తిలేన్ తంజమాగవి అన్న రీతిగా రామభద్రుడు గుణాకరుడు అని చెప్తూ ఆ ధాతువులన్నిటికీ కూడా కొండ ఎలా నివాసస్థానమే ఉంటుందో ఆ గుణములన్నిటికీ కూడా నివాసస్థానమే రామభద్రుడు ఉన్నాడు అని ఇక్కడ చెప్పడం తాత్పర్యం. శేంచుడరు పెరుంతోత్తత్తి అని కాగుత్తనంబిక్ కాకుస్థ అని రామభద్రుడికి ఒక పేరున మాట. అటువంటి వాలితో ఆ తార చెప్తున్నటువంటి మాటను మన వ్యాఖ్యాతులు చక్కగా తెలియజేస్తున్నారు. అట్టి స్వామి ఇక్కడ మనకు ఎంపూన్మునమెన్ములై తోత్తదు పూర్పే అన్నారు. అంటే స్తనములు అయ్యి అందమైనటువంటి స్తనముల చేత అచ్యుతుని కూడా ఆకర్షింపచేసే సౌందర్యం కలిగిన నా బిడ్డ ఈనాడు ఓడిపోయినదే అని చెప్తూ ఆ పయోధరం అనేది ఆ పయోధర స్థానం అనేది భగవద్వశ వశీకరణ సమర్థమైనటువంటి భక్తిని చెప్తుందట. అదే ప్రకారం ఆ దివ్య ఆభరణం అంతా కూడా అలంకారం అంతా కూడా జ్ఞాన అనుష్ఠాన ఆ విషయాన్ని తిరిగజేస్తుంది అని ఆ విరహాన్ని సహించలేనటువంటి మృదుత్వం కలిగిన పయోధరములు కలది నా కుమార్తె అని ఆ తన యొక్క స్తన సౌందర్యంతో అందరినీ కూడా భగవంతుణ్ణి కూడా మై నీళాతుంగ స్తనగిరి తటీసుప్తముద్బోధ్య కృష్ణమన్న రీతిగా ఉన్నటువంటి నా కుమార్తె ఈనాడు ఆ భగవంతుని విశ్లేష దుఃఖాన్ని సహించలేకుండా ఎంతో బాధపడుచున్నది అని తల్లి ఆ ఆళ్వారుల యొక్క స్థితిని తెలియజేసే విధంగా ఈ పాశురం అమరి ఉన్నది. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దేవతాయ చ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. మాన్పమై కోలత్ మాన్పమై కోలత్ ఎమ్మాయ కురళర్క్ எம்மாய குழலர்க்கு சேட் சுடர் குந்தல்ல சேட் சுடர் குந்தல்ல செஞ்சுடர் மூர்த்திக்கு காண்பெரும் தோத்தத்து காண்பெரும் தோத்தத்து எங்கா குத்தனம் என் பூன் புனை யான் பூன் புனை மென்முலை தோத்தது புண்பே என் பூன் புனை மென்முலை தோத்தது புண்பே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம் சர